సర్వెంట్లుగా విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులకు న్యాయమైన విద్యను బోధించడమే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు అధికారుల పర్యవేక్షణ లేక ఆభాసు పాలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కినరసానిలోని గిరిజన గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఓ ప్రైవేటు కార్యక్రమంలో క్యాటరింగ్ సిబ్బందిగా దర్శనమిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్జీఓస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో సర్వెంట్లుగా మారి ఉద్యోగులకు భోజనం వడ్డించారు. వసతి గృహంలో ఉండి కళాశాలలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో క్యాటరింగ్ సిబ్బందిగా మారడంపై సదరు గురుకుల సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. తరచూ పాఠశాలలో అటెండెన్స్ వేసుకొని ఇలా విద్యార్థులంతా ఫంక్షన్లకు క్యాటరింగ్లకు గురుకుల సిబ్బంది అనుమతితోనే వెళ్తున్నట్లు సమాచారం. ఒక్క విద్యార్థికి క్యాటరింగ్కు రోజుకు 250 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠాలు బోధించి విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాల్సిన గురుకుల అధ్యాపకులే వారికి క్యాటరింగ్ సిబ్బందిగా మార్చారని ఆరోపించారు. సమున్నత లక్ష్యంతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన కినరసాని గురుకుల కళాశాలలో నిర్లక్ష్యం వహించిన సదరు ప్రిన్సిపాల్తో పాటు వార్డును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే క్యాటరింగ్ చేసిన వారిలో మైనర్ విద్యార్థులు సైతం ఉండడంతో సమాచారం అందుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికుమారి విద్యార్థులను విచారిస్తున్నారు. వెళ్ళావా కాలేజీకి? వెళ్ళలే. అసలు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? ఆయన తీసుకొచ్చాడా? ఆయన మీ కాలేజీలో పని చేస్తారా? మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత మీకు రోజుకి? ఎంత గురుకులం ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా ఉంటుంది కదా.